మెదక్ జిల్లా రామేంపేటలోని వివేకానంద ఉన్నత పాఠశాలలో ఘనంగా జాతీయ గణిత దినోత్సవ కార్యక్రమాలు నిర్వహించారు. ఉపాధ్యాయులు విద్యార్థులు తయారు చేసిన ప్రయోగాలు, గణిత శాస్త్ర ప్రయోగ ఎగ్జిబిట్లు పలువురిని ఆకర్షించాయి. ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపల్ రామ్ కుమార్ మాట్లాడుతూ, నేడు జాతీయ గణిత దినోత్సవం జరుపుకుంటున్నామని, దేశవ్యాప్తంగా ప్రతి ఏటా డిసెంబర్ 23వ తేదీన గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ పుట్టినరోజు సందర్భంగా ఈ జాతీయ గణిత దినోత్సవం జరుపుకుంటామని అన్నారు. గణిత శాస్త్రవేత్త శ్రీనివాస రామానుజన్ 125వ జయంతి సందర్భంగా 2012 సంవత్సరంలో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్ సింగ్ రామానుజన్ పుట్టినరోజును జాతీయ గణిత దినోత్సవంగా ప్రకటించారని, అప్పటి నుంచి దేశవ్యాప్తంగా పాఠశాలల్లో గణిత దినోత్సవం నిర్వహించడం జరుగుతుందని ప్రిన్సిపల్ రామ్ కుమార్ తెలిపారు. ప్రాముఖ్యత మరియు వారి నిత్య జీవితంలో అవగాహన కోసం విద్యార్థుల కోసం ఈరోజు శ్రీనివాస రామానుజన్ ఘనంగా నిర్వహించడం జరిగింది. శ్రీనివాస రామానుజన్ 1887 డిసెంబర్ 22వ తారీఖు తమిళనాడులో అక్కడ జిల్లాలోని ఈరోడ్లో జన్మించడం జరిగింది. తన పేద కుటుంబంలో జన్మించినప్పటికీ తన బాగా అవగాహన పెంచుకొని తన 12వ తారీఖు ఎన్నో అద్భుతాలు సృష్టించడం జరిగింది. దీనివలన మా ప్రతి సంవత్సరం మా స్కూల్లో కూడా దీన్ని ఘనంగా నిర్వహించడం జరిగింది. దీంట్లో పిల్లలకి మ్యాథ్స్ యొక్క ప్రాముఖ్యతను నిర్వహించడం ఈరోజు మనం దేశవ్యాప్తంగా గణిత మ్యాథమెటిక్స్ డేని జరుపుకుంటున్నాము. మరి ఇది ఎందుకు జరుపుకుంటున్నామంటే మనందరికీ తెలుసు, శ్రీనివాస రామానుజన్ బర్త్డే సందర్భంగా దీన్ని మనం జరుపుకుంటున్నాము. అదేవిధంగా మా స్కూల్లో కూడా మ్యాథ్స్ డేని ఎగ్జిబిట్ చేయడం జరిగింది. వివిధ తరగతుల నుంచి పిల్లలందరూ వచ్చి వాళ్ళ ప్రతిభను ఇట్లా ప్రాజెక్ట్ రూపంలో కనపరచడం జరిగింది.